మీ పెళ్ళి అయితే చాలా గ్రాండ్ గా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అసలు అసలు ఎక్కడ ఏ ఇయర్ లో పెళ్ళైంది? 2009 అండి. 2009 అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ లవ్ మ్యారేజ్ కాదు, మాంగ లవ్ ఏ ఉంటుంది. చాలా మంది శ్రేయా గారు కానీ, అంటే మీరు స్క్రీన్ షేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది యాక్టర్స్ వచ్చారు, వాళ్ళు ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా మీరు? అందరూ అందరూ కాంటాక్ట్ లో ఉన్నారండి, అందుకే వచ్చారు పెళ్లికి రాదు కదా. సుమన్ గారు, అసలు ఏదైనా బాధ అనిపించినప్పుడు కానీ అసలు ఇండస్ట్రీ నుంచి మీకు ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేశారు, ఏ హీరో సపోర్ట్ చేశారు మీకు? అంటే నేను మ్యాక్సిమమ్ ఇంట్లో ప్రాబ్లం అన్నది నేనే సాల్వ్ చేసుకుంటానండి. మా ఫాదర్ అది ఒకటే నేర్పించారు, ఎవరి మీద ఆధారపడక ఒప్పుకున్నంత వరకు నువ్వే చేసుకో, లేదనుకో అప్పటికి అవ్వకపోతే అడుగు. అంటే మ్యాక్సిమం నేను ఎవరిని హెల్ప్ అడగనండి, నా స్వయంగా నా మట్టుకు నేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటానని, భగవంతుడు ప్రాబ్లమ్స్ కూడా రాకుండానే చూసుకుంటాను. అండ్ ఎప్పుడైనా ఆకలి బాధలు అని అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అసలు లేదండి, అసలు లేదండి, అసలు ఏమి ఇప్పుడు ఏది లేదండి. ఫీల్డ్కి రాకముందు సూపరు, ఫీల్డ్కి వచ్చాక కూడా ఇంకా సూపర్. ఓకే. అండ్ జనాలు మీరు కొంచెం స్క్రీన్లో కనిపించకపోయేసరికి జనాలు మిమ్మల్ని మర్చిపోయినట్లు అయిపోయింది. అసలు మళ్ళీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో, అసలు మీరు ఆడియన్స్కి మీరేం చెప్తారు? నేను అదే అంటున్నాను కదండి, ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది, దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు నా మూవీ అనేది కరెక్ట్గా ఏమీ లేవండి. కానీ ఇప్పటికీ బయట కనబడితే సుమన్ షెట్టి రా అంట, పేరు మర్చిపోరు, మనిషిని మర్చిపోవట్లేదు చాలా, అలాగే గుర్తుపెట్టుకొని ప్రేక్షకులు ఇంకా మంచి మంచి సినిమాలు ఇద్దామని కోరుకుంటాను. చాలా అండి, ఆ రిమంబర్ అది 185 అన్నది వచ్చేసిందండి, గుర్తుపడుతున్నారు చాలు. ఓకే, గ్యాప్ వచ్చినా కూడా మర్చిపోలేదు నన్ను ఇంకా. ఓకే ఓకే. స్టార్టింగ్ డేస్లో మీరు జయం మూవీతో ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూశారు, సుమన్ షెట్టి ఇక్కడికి వచ్చాడు అని అన్నప్పుడు జనాలు మిమ్మల్ని ఏదైనా ఆటోగ్రాఫ్ కానీ, అప్పుడు సెల్ఫీలు అలాంటివి లేవు కదా? అవును, ఆటోగ్రాఫ్లు ఎక్కువ. ఎలా అనిపించింది మీకు? హ్యాపీ, అప్పట్లో హ్యాపీ, ఇప్పుడు అప్పుడు హ్యాపీ అనిపించింది. నా తందుగం ఒకరు అడుగుతున్నారు ఆటోగ్రాఫ్. ఓకే, నిజంగా గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు ఏ చిన్న సెలబ్రిటీ అయినా కూడా సెల్ఫీలు అలాంటివి పడిపోతున్నాయి, అప్పుడైతే ఇంకా చాలా గ్రేట్. ఈ సెల్ ఫోన్ రావడం, సెల్ఫీలు రావడం, ఇప్పుడు ఆటోగ్రాఫ్లు మర్చిపోయారు, ఎందుకంటే డైరెక్ట్ ఫోటో వచ్చేస్తుంది. ఫస్ట్ మీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అసలు? ఆ జయ మూవీకి నాకు 11,000 ఇచ్చారండి, నాకు, నితిన్కి, గోపీశాంత్కి, సదాకి, మొత్తం మా నలుగురికి 11,000 అండి. నేను తేజ గారిది సెంటిమెంట్ అండి, 11,000 అన్నది సెంటిమెంట్. ఆ చిత్రం కానీ అని, నువ్వు నేను కానీ అని, అనుదీకరానికి వీళ్ళందరూ కూడా సేమ్ అదేనండి, 11,000 అండి. సక్సెస్ అవుతాము అది. మీకు గుర్తుందా అసలు అసలు ఎలా స్పెండ్ చేశాను, ఎవరికి ఇచ్చాను ఆ రెమ్యునరేషన్ అని? ఫస్ట్ ఎర్నింగ్ అంటే చాలా అది ఒక హ్యాపీ మూమెంట్ అది. అవునండి. మీకు గుర్తుందా అసలు ఎవరితో షేర్ చేసుకున్నాను? మా ఫాదర్ మదర్ని నించో పెట్టి కాళ్ళకి దండం పెట్టి ఆ చెక్ ఇచ్చాను. ఇప్పటికీ మర్చిపోలేదు. ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TXTV. సో హాయ్ గైస్, జెసీ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ TXTV. TXTV ని సబ్స్క్రైబ్ చేసుకోండి. TXTV ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు TXTV. TXTV ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ అలాగే యునో షేర్, కమెంట్, అండ్ యునో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ డూ ఫాలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TXTV.